ఈ కొద్ది కొన్ని ప్రార్థనా మాకు సన్నిధి చేసుకుంటారని కొందరు రాని ఉన్నా నీకు వాడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించిన నియమతో వెళ్ళుకొచ్చున్నాం తండ్రి. ప్రియమైన దేవుడా, ఈ సమయంలో ఈ అవకాశాన్ని అనుగ్రహించినందుకు ముందుగా తండ్రి దేవునికి కుమారుడైన క్రీస్తు పేరుతో వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే సంఘ కాపడి గారికి, సంఘ పెద్దలకు, సంఘములో ఉన్నటువంటి సోదర సోదరి వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియరైన కూడుకుంది ఎవరి ప్రాయంలో ఉన్నటువంటి వారిని కాకుండా ప్రతి ఒక్కరిని కూడా బలపరచడానికి, వారిని ఆధ్యాత్మికంగా బలపరచడానికి ఈ యొక్క ప్రార్థన కూడిక ఏర్పాటు చేయడం అనేది జరిగింది. క్రిమి వల్ల బలపరచడము అనేసరికి మనం ఎన్నో కార్యక్రమాలకు మనం అటెండ్ అవుతాం. ఆదివారం వచ్చేసరికి ఆదివారం ఒక గంట సేపు ఆరాధన పేరుతో వాక్యాన్ని విని వెళ్ళిపోతాం. అలాగే ఏదైనా కోణాలు ఉన్నాయనుకోండి, సపోజ్ సంఘమంతా వెళ్తారు, సంఘమంతా వెళ్ళి వాక్యాన్ని విని వెళ్ళిపోతారు. ఇప్పుడు ఆసుపత్రికి వెళ్దాము, ఆసుపత్రికి వెళ్ళిన తర్వాత హాస్పిటల్లో మన సమస్య చెప్పాము, సమస్య చెప్పిన తర్వాత ఇంజక్షన్ చేస్తారు, ఇంజక్షన్ చేసిన తర్వాత టాబ్లెట్స్ ఇస్తారు. ఈ టాబ్లెట్స్ ఇచ్చిన తర్వాత టాబ్లెట్లు చూస్తే మన రోగం తగ్గిపోతా చెప్పలే, టాబ్లెట్లు చూస్తే మన రోగం తగ్గిపోతా లేదంటే హాస్పిటల్కి వెళ్ళామండి, హాస్పిటల్కి వెళ్ళాం రైటే, కానీ హాస్పిటల్కి వెళ్తే ప్రయోజనం లేదు. అక్కడ ఇంజక్షన్ చేయించుకోవాలి, టాబ్లెట్ వేసుకోవాలి. ఎప్పుడైతే టాబ్లెట్ వేసుకుంటామో మన రోగం తగ్గడానికి అవకాశం ఉండదు. అలాగే ఈరోజు వాక్యాన్ని వింటున్నారు, వినడం వలన ప్రయోజనం ఏమి ఉండదండి. మీరు వాక్యం విన్నంత మాత్రమే ప్రయోజనం ఉండదు, వాక్య ప్రకారం బ్రతికితేనే ప్రయోజనం ఉంటుంది మీలో. అంతేనా, నేను మాట ఇప్పుడు కూడా మాట చెప్తాను, బోధ అవ్వాలంటే నింపుకుంటారటండి. అర్థమవుతుందా మీకు? బోధ అవ్వాలంటే నింపుకుంటారట. మాకు ఈ రోజుల్లో నింపుకుంటే బోధలు ఉంటాయి, ఉత్సహించే బోధలు ఉంటాయి ఎక్కువ శాతం. సంఘంలో పడుకోబెట్టే బోధలు, సంఘంలో ఉత్సహించే బోధలు, సంఘంలో బ్రతుకునాలనుకునే బోధలు ఎక్కువైపోవడం వల్ల ఏమైందంటే ఈరోజు సంఘానికి రావటానికి కూడా బంధువులు కోల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు కదంటే. ప్రియమైన వాళ్ళ పాత నిబంధన గ్రంథంలో ఆ సమాధానాన్ని బలపరచడానికి సెమినార్లు ఏర్పాటు చేసేవారు అంటే అర్థం ఏంటంటే ఉదయం నుండి సాయంత్రం వరకు సంఘాన్ని బలపరిచేటువంటి కూడికలు చాలా అవసరం. ఇది నా సొంతంగా చెబుతలేదు, ఒకసారి నెహెమ్యా గ్రంథము తీశారా, నెహెమ్యా 8:3 తీయండి ఒకసారి, నెహెమ్యా 8:3 ఒకసారి చదవండి ఒకసారి. యాజకుడైన ఎజ్రా 7వ మాసము 1వ దినమున చదువును దాన్ని గ్రహింప శక్తి గల స్త్రీలు స్త్రీ పురుషులను కలిసి సమాజం అంతటి ఎదుటను ఆ ధర్మశాస్త్ర గ్రంథము తీసుకుని వచ్చి నీతి గుమ్మము ఎదుట మైదానంలో ఉదయం మొదలుకుని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులకు తెలివితో వినగల వారందరికీ చదివి వినిపించుచూ వచ్చేను అంతే.
ఏం చేశాడు? ఉదయం నుండి మధ్యాహ్నం వరకు, ఎప్పటి నుంచి? ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఆ గ్రంథం ఏదైతే ఉందో ఆ గ్రంథాన్ని చదివి వినిపించుచు వచ్చాడట. చదువు వినిపించుచు వచ్చిన తర్వాత ఏమైంది? తెలివితో, బాగా వినలేదు, తెలివితో వినగలవారందరికీ చదివి వినిపించుచు వచ్చాడు. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథములు శ్రద్ధతో వినిరి అని ఉంది. ఎలా వింటారట? మనం ఎలా వింటాము? మనము శ్రద్ధతోనే వింటున్నామా? చెప్పండి. వారందరూ శ్రద్ధతో వినిరి అని ఉంది. మనం ఎలా వింటాము? మనం ఎలా వింటున్నాం? సాధారణంగా యవనస్తులకు ఈ సమయంలో ఏ పని ఉండదండి? ఏంటంటే మా మూడు పనులండి, పిల్లలను చక్క పెట్టాలండి, పిల్లలకి జల్లెయ్యాలండి, పంట వచ్చాడంట పంటకు అన్ని చక్క పెట్టాలండి, లేదంటే భార్యకు అన్ని చక్క పెట్టుకుని రావాలండి అనడానికి యవనస్తులకు ప్రత్యేకించి ఏ పని ఉండదు? చెప్పండి. కొన్ని ఏదో చక్కబెట్టి ఉన్నాయా, లేకపోతే బరువు బాధ్యతలు మీ ఎత్తు మీద ఉన్నాయా? ఏముండవు, ఏముండకపోయినా సరే ఏదో మనసంతా అక్కడ ఉంటుంది, మనిషి మాత్రం ఎక్కడ ఉంటుంది? అంతేనా? మనసు ఎక్కడ, మనిషి ఎక్కడ? నేను ఎప్పుడూ మాట అంటున్నా, ఒక ఆవిడ కంగారు కంగారు కంగారుగా వచ్చేసిందండి చర్చికి. అప్పటికే సగం వాక్యం అయిపోయింది, సగం వాక్యం అయిపోయిన తర్వాత కంగారుగా వచ్చేసిన తర్వాత ఎందుకు కంగారుగా వచ్చేసినటువంటి ఆవిడ ఒక అనుమానం. భర్త చేప తీసుకొచ్చి శుభ్రంగా వండి నేను వచ్చేసరికి సిద్ధపరచుకుని చేప తీసుకొచ్చి వచ్చేసాడు. అక్కడేమో పాస్టర్ గారు రాకపోతే ఊరుకోవడం, అక్కడేమో భర్త ఉండకపోతే ఊరుకోవడం. ఉన్న సమయం చాలా తక్కువ. ఈ తక్కువ సమయం ఏం చేసిందని శుభ్రంగా కూర వండేసింది. కూర వండేసిన తర్వాత అడగబడితే చచ్చిపోతుంది. అయితే ఆవిడకి అక్కడ మూత పెట్టానో లేదో అనుమానం. చర్చిలో నుంచి బయటికి కదలలేదు. అర్థమైంది మీకు? బయటికి కదలలేదు అండి, కానీ వాక్యం మాత్రం ఎప్పుడైతే చెప్పబడుతుంది, చెప్పబడుతున్న మనసు అంతా ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? కూర మీద ఉంది. అర్థమైందా? కానీ మన మనసు ఎక్కడ ఉంటుంది? ఎక్కడ? ఒక్కసారి మీ ఆత్మలను మీరు విమర్శించుకోండి ఒకసారి. కానీ అక్కడ మాత్రం శ్రద్ధతో విన్నారు అంటే అర్థమేంటి అంటే వాళ్ళ మనసు అక్కడే ఉంది, మనిషి అక్కడే ఉన్నారు. శ్రద్ధతో వారు విని ఎంతో వచ్చిందో చెబుతున్నాడు చూడండి. 8వ వచనం, ఇటువలనే వారు దేవుని గ్రంథమును స్వస్థముగా చదివి వినిపించి జనులు బాగుగా గ్రహించినట్లు, జనులు బాగుగా గ్రహించినట్లు దానికి అర్థము చెప్పిరి. ఈ కూటమి ఎలా పెట్టారు? ఉదయం నుండి మధ్యాహ్నం వరకు కూటం పెట్టుకున్నారు. ఈ కూటం పెట్టుకున్న తర్వాత జనులు బాగుగా గ్రహించినట్లు ప్రతి విషయాన్ని కూలంకషంగా చర్చించుకుని దేవుని వాక్యాన్ని ఉన్నతంగా ప్రకటించి వారు హృదయాంతరంగాలో నింపడానికి బాగుగా గ్రహించేటట్లుగా వాళ్ళు వాక్యాన్ని చక్కగా చెప్పారట. ప్రజలు కూడా వాక్యాన్ని శ్రద్ధగా విన్నారట. అర్థమైందా? ఇక యవనస్తుల కోసం మాట్లాడుతూ అంటున్నాడు బైబిల్లో అద్భుతమైనటువంటి మాట రాయబడుతుంది. ఈ మాట వెంటనే రోమాలు రెక్కబొడి చేస్తాయి. ఈ మాట వెంటనే మనం నిజంగా మనం ఎంత బలవంతులమో, ఎవరిని కొట్టగలమో, మన బలవంతు ఎవ్వరూ పనికిరారని బైబిల్ ఎంత చక్కగా చూపుతుందో ఈ మాట విన్న యవనస్తులందరూ కూడా టిక్కిపెట్టేసుకోండి. ఈ మాట అంత బలపరిచేటువంటి మాట మనకి. మీకు ఎలా ఉందో కానండి, యవనంలో ఉంటే నిజంగా ఆ ఉడుకు రక్తంలో ఉన్నప్పుడు ఉన్నటువంటి ఆ శక్తిని గురించి మాట్లాడుతూ అంటున్నాడు. అద్భుతమైనటువంటి మాట రాయబడుతుంది చూడండి. మొదటి యోహాను పత్రిక
మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 2:14 2:14 చిన్నపిల్లలారా మీరు తండ్రిని ఎరిగి ఉన్నాను కనుక మీకు వ్రాయించున్నాను తండ్రులారా మీరు ఆది నుండి ఉన్న వారిని ఎరిగి ఉన్నారు కనుక మీకు వ్రాయించున్నాను ఎవడొస్తున్నారా ఎవరు పిలుస్తున్నాడు ఎవరు మనసులో అనిపించేది ఎవరొస్తున్నారా ఎవరొస్తున్నారా మీరు బలవంతులు ఏమన్నాడు ఎవరొస్తున్నారా మీరు బలవంతులు మీరు బలవంతులు ఎంతటి బలవంతులు ఎంతటి బలవంతులు ఎవడొస్తున్నారా మీరు బలవంతులు అంటూ అంటున్నాడు ఎంతటి బలవంతులు మీరు దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది అన్నాడు అంటే యవ్వనములో దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉండేటట్లుగా మీరు భద్రపరుచుకోగలరు అర్థమైందా దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది అంటే ఎవరి ఎందు నిలిచి ఉండదు ఎవరి ఎందు నిలిచి ఉండదు అంటే యవ్వన ప్రాయంలో ఉన్న పిల్లలకు దేవుని వాక్యము అనేది నిలిచి ఉండాలి అంట ఉదాహరణ మాట చెప్తాను ఎవరి జాగ్రత్తగా వెళ్ళాలి మన పొట్ట ఎటువంటి చెప్పండి ఒకసారి కూటి కొరకు ఎన్ని విధులు ఉన్నాయి కోటి విధులు ఉన్నాయి కూటి కొరకు కోటి విధులు ఉన్నాయి విపరీతంగా ప్రాపులారిటీదంతా కూడా దేవుడి కోసం అంటే పొట్ట కోసమే కదా ఈ పొట్ట ఎటువంటిది చెప్పమంటారా పొద్దులు తిన్నామండి మధ్యాహ్నం కానీ మధ్యాహ్నం తిన్నాం రాత్రి కానీ రాత్రి తిన్నాం మళ్ళీ పొద్దునికి తీసుకుని రవి ఒక ఆయన అంటాడు సముద్రాలైనా ఇసుకతో పూర్తి చేసేటప్పుడు కానీ జారు పొట్ట పోంచలేమంట అంత గొప్పదట ఈ పొట్ట చూసారా నా వయసు 37 ఎన్ని బస్తాలు బియ్యం తినేస్తున్నారు చెప్పండి ఎన్ని చెరువులు నీళ్ళు తగ్గిస్తున్నారు చెప్పండి ఆయన మనిషి అంటున్నాను అయినలు కదా మనం ఎంత సంపాదించి ఎంత పెట్టాలనుకున్నా సరేనండి మీకు అన్నవారు చేయటువంటి గంప తెలుసా మీకు అప్పుడప్పుడు అన్నవారుస్తూ ఉంటారు గంపడు ఉంటుంది ఆ గంపలోని అలా తీసుకెళ్ళిపోతే మెతుకులు మిగులుతాయి నీరంతా జారిపోతాయి అవునా అలాగే గంపలో నీళ్ళేసారనుకోండి నీళ్ళు ఒక చుక్క మిగులుతుంది తెలివైన గంపలో నీళ్ళేస్తారు చెప్పాలి అంటే నీటి చుక్క కూడా మిగలదు గంపలో నీళ్ళేస్తే అన్ని జారిపోతాయి అర్థమైందా అన్ని జారిపోతాయి అది నీటి చుక్కతో ఉండదు జారిపోయేటువంటి వయసు అయితే మన కాదు మన వయసు ఎటువంటిది అని చెప్తున్నాడు అంటే మనం నిలిచి ఉండిపోయేటువంటి వాళ్ళము అన్నాడంటే మీకు అర్థం కావాలి ఈరోజు సమాజంలో ఉన్న వాళ్ళందరినీ చూడండి వాళ్ళందరిలో వాక్యం అనేది నిలిచి ఉండదు గంపలో నీళ్ళేసినట్లుగా అంతా జారిపోతుంది అలాగే యవనస్తుల్లో మాత్రం వాక్యము నిలిచి ఉంటుంది అని చెప్పేశాడు అంతే ఎంత ధన్యులో చెప్పండి మరలా చదవండి సబ్జెక్ట్ అనిపే సందర్భాన్ని యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది అని ఉందండి దేవుని వాక్యాన్ని దాచుకునే వయసు ఏదైతే ఉందో ఆ వయసే యవ్వనము అన్నాడంటే అర్థమైందా అంటే అన్నిటికంటే విలువైనది అన్నిటికంటే గొప్పది ఏముంది చెప్పాలి దేవుని వాక్యము కంటే గొప్పది ఏమైనా ఉందా లోపల అసలు ఏమైనా ఉందా అసలు భూమి కలిగించడానికి కారణం ఎవరు వాక్యం సృష్టి నిర్మాణానికి కారణం ఎవరు వాక్యం కలిగి ఉన్నది ఏది లేకుండా కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదండి
ప్రపంచంలో ఎవరు ఉండరు. అంత గొప్పది వాక్యం. ఇటువంటి వాక్యం మన ఎందు నిలిచి ఉన్నది అంటే యవ్వనం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. సుప్రీమైన వాళ్ళరా, ఇదో వాక్యమే ప్రత్యేకించి సాక్ష్యం ఇస్తుందేమని. ఎవరొస్తున్నారా మీరు బలవంతులు, దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది అంటే నిజంగా ఎవరొస్తున్న ఎంత ధైర్యంగా ఉండాలో చెప్పండి. ప్రియమైన వాళ్ళ, ముసలయ్య వచ్చి అన్నాడు, ముసలయ్య వృద్ధాప్యంలో ఉన్నాడు, వృద్ధాప్యంలో ఉండే కట్టడా ఉన్నాడు. అతను కోల్పోయినటువంటి ఆ యవనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ యవనస్తులతో మాట మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా, యవనస్తులతో మాట మాట్లాడుతున్నాడు ఏమని, నేను యవనస్తుడిగా ఉన్నప్పుడు, కుర్రోడుగా ఉన్నప్పుడు, నేను కుర్రోడుగా ఉన్నంతసేపు కూడా రాళ్ళు తిన్న అరిగి చేసుకునేవాడిని అన్నాడండి. ఏం నిజంగా రాళ్ళు తిన్న అరిగిపోతాయంటారా, చెప్పాలి. ముసలుడు అన్నాడు ఒక ఆయన, ఏమన్నా తెలుసా, నేను రాను తిన్న అరిగిపోయించుకున్నంత బలం ఉండేది నాకు అనేవాడండి. అంత బలం అతను పొందుతారా అంటే, అతను కోల్పోయిన యవనాన్ని తలుచుకుంటూ మీ యవనాన్ని వృధాపరచుకోకండి ఆయన, మీ యవనాన్ని నాశనం చేసుకోకండి. ఈ యవనం ఎంత బలమైనదో రాళ్ళ తిన్న అరిగించుకునేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అనేది యవ్వనములోనే ఉంటాదని ఒక వృద్ధుడు చెబుతున్నాడు అంటే యవ్వనం ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. అదే మాట్లాడుతున్నాడు, మీరు బలవంతులు, మీరు బలవంతులు, ఆ దేవుని వాక్యము మీ అందు నిలిచి ఉన్నది. తర్వాత అద్భుతమైన మాట, మీరు దుష్టుని జయించి ఉన్నారు. ఎవరిని, ఎవరిని, దుష్టుని జయించగల శక్తి యవ్వనములో ఉంది. దుష్టుని జయించగల అద్భుతమైన శక్తి కలిగినటువంటి వారు దుష్టుని జయించే శక్తిలో ఉన్నారా, దుష్టుని చేత జయించబడే బలహీనతలో ఉన్నారా చెప్పండి. ఇందాక తమ్ముడు చెప్పాడు హబ్బుకు గ్రంథంలో, వలలో చిక్కించుకుని వాడు ఆట ఆడేస్తున్నాడట వాడు. ఒక్కొక్కడికి ఒక్కొక్క వల వేస్తున్నాడ, అర్థమవుతుందా. ఈరోజు అందరికీ ఏ వల వేసాడో తెలుసా, సెల్ ఫోన్ వల వేసాడే. సెల్ ఫోన్ లేని చేతులు చూడండి, సెల్ ఫోన్ వచ్చిన కాడ నుంచి అందరూ కూడా ఎవరు ఉన్నారో చెప్పమంటారండి. తల ఎత్తుకోవలసిన వాడు తల దించుకునే ఉంటాడండి. ఎందుకు సెల్ ఫోన్ ఎలా చూడాలంటే ఇలా చూడాలి, అంతేనా. పైకి ఎప్పుడైనా చదువుతాడా, మన బాబు ఏదో జరుగుతుందని మన తలెత్తులోనే ఉండిపోతుంది. దేనికి బలహీనమైపోయాడు, దేనికి, ప్రతి ఒక్కరిని దేనికి ఎందులో బలహీనత ఉందో, ఎందులో నీకు బలహీనతగా ఉన్నావు, ఏది నీ వీక్నెస్, ఏ వీక్నెస్ ముందు పెడితే నువ్వు పడిపోతావో, వాడు చక్కగా వీక్నెస్ ముందు పెట్టాడండి. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వీక్నెస్ ఏంటో తెలుసా, ప్రతి మనిషి వీక్నెస్ ఒక ఉందండి, అదేంటి చెప్పగలరా. ప్రతి మనిషికి కూడా ఒక వీక్నెస్ ఉంది, అదేంటి చెప్పగలరా, ఆకలి. అర్థమవుతుందా మీకు, ప్రతి మనిషి వీక్నెస్ ఏంటి, ఆకలి. యేసుక్రీస్తు కూడా శరీరధారిగా వచ్చాడు కదా, శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వీక్నెస్ ఏంటి, ఆకలి. చూడండి మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం, 4వ అధ్యాయం 1వ వచనం చూడండి ఒకసారి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడెను అన్నది. రైట్, మీరు బాగా వివేకము కలిగి ఉండేవారు, బాగా చదువుకున్న వాళ్ళని నేను గ్రహించాను. ఇంకా రామకృష్ణారెడ్డి గారు వచ్చి మాట మాట్లాడారు,
అంతా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారన్నా జాగ్రత్త అన్నారు. మంచి, ఇప్పుడు బాగా చదువుకున్న వాళ్ళు బాగా బైబుల్ చదువుతున్న వాళ్ళకు ఒక ప్రశ్న వేస్తారండి. నేను ఒక ప్రశ్న వేస్తారు, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు అని ఉంది కదా, ఉంది కదా, యేసు అపవాది చేత శోధింపబడ్డానికి యేసు వెళ్ళాడా, యేసును శోధించడానికి అపవాది వచ్చిందా చెప్పాలి, అపవాది చేత శోధింపబడ్డానికి యేసు క్రీస్తు వెళ్ళాడా, యేసునే శోధించడానికి అపవాది వచ్చిందా, యేసునే శోధించడానికి అపవాది వచ్చింది, అందరూ కన్ఫర్మ్ అది, అందరూ యేసునే శోధించడానికి అపవాది వచ్చిందా, లేదా అపవాది చేత శోధింపబడటానికి యేసు వెళ్ళాడా, జాగ్రత్తగా వెళ్ళాలి మీరు, అపవాదే పల్ల చదవండి ఒకసారి, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు దేనివల్ల, అపవాది చేత శోధింపబడుటకు, శోధింపబడుటకు అర్థమైతే మీకు, అపవాది చేత శోధింపబడుటకు యేసే వెళ్ళాడు, అపవాదికి ఎదురుగా వెళ్ళాడు, అపవాది ఎదురుకుండా వెళ్ళి నన్ను శోధించుకో, సర్వమానవాన్ని శోధించావు, వాళ్ళందరినీ కూడా నువ్వు గెలిచావు, వాళ్ళందరినీ ఓడించావు, వాళ్ళందరికీ ఏ వల పడతాయో వల వేసావు, వాళ్ళందరూ కూడా నీ ముందు ఓడిపోయిన వాళ్ళే, కానీ నేను ఒక్కడంటూ ఒకడున్నాను, నేనున్నాను నన్ను ఓడించి చూపించమని యేసు క్రీస్తే ఎదురెళ్ళి అపవాది చేత శోధింపబడటానికి ముందుకెళ్ళి నిలబడ్డాడండి, ముందుకెళ్ళి నిలబడ్డాడు. ఈరోజు అంత బలముగా ఆధ్యాత్మికంగా బలపడినటువంటి ఒకరిని చూపించండి, ఒకనే ధైర్యం ఉంటే నేను ఉన్నానని ముందుకెళ్ళగలిగిన ఎవరన్నా ఉన్నారా, దుష్టుడికి ఎదురుగా ఒక యోగుడు సైతం అపవాదే కోరుకుంది, ఒక యోగుడు సైతం అపవాది కోరుకుంటే శోధించడానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు, కానీ యేసుక్రీస్తు ముందుకు వచ్చి ఏమంటున్నాడో తెలుసా, ధైర్యం ఉంటే నన్ను శోధించు చూపించు. ఒక క్రైస్తవుడు కొండవలసినటువంటి ధైర్యం, ఒక యవనస్తుడు కొండవలసినటువంటి ధైర్యం చూసారా, మొన్న ఒక యవనస్తుడు ఒక ధైర్యశాలి పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిపోయాడు, ఫ్లైట్ వెళ్ళిపోయి పాకిస్తాన్ లో కూలిపోయింది, అయినా సరే ధైర్యంగా నిలబడ్డాడు, ధైర్యంగా నిలబడి ఏమన్నాడో తెలుసా, ప్రత్యేకించి జై భారత్ అన్నాడంతే, బోర్డర్ మనది కాకపోయినా సరే శత్రువుల మధ్యలో ఉన్నా సరే ఆ ధైర్యం సరే ధైర్యం చచ్చిపోలేదు. అలాగే యేసుక్రీస్తు కూడా మాట్లాడుతూ అంటున్నాడు ఏంటో తెలుసా, ధైర్యం ఉంటే నన్ను శోధించు, నన్ను శోధించు, నా శరీరం మీద ఆశ ఉందని మీరు అనుకుంటున్నారా, నో, నేత్రాశ ఉందా యేసుక్రీస్తుకి, నో, శరీరాశ లేదు, నేత్రాశ లేదు, జీవపు నమ్మకం లేదు, యేసుక్రీస్తును శోధించడానికి ఎవరు సరిపోరు, అయినా అవకాశం ఇచ్చాడు, ఎందుకు అవకాశం ఇచ్చాడో తెలుసా మీకు, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలుసా, బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తెలుసుకునే ముందు ఎందుకు ప్రత్యేకించి శోధించడానికి వచ్చిందో చూడండి, అక్కడ మాట్లాడుతుంది, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుకోబడిను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసమున్న పిమ్మట స్టామినా చూడండి ఒకసారి, అది బాగా పరుగు పరుగు పెడుతున్నప్పుడు ముసలోడికి స్టామినా ఉంటుందా, ముసలోడికి అసలు పరిగెత్తగలదా ముసలోడు, పరుగు పందులు ఎవరు బాగుంటారు, వారి నుంచి దిట్టంగా ఉన్న యవనస్తులు బాగుంటారు,
యేసు క్రీస్తు వయసు ఎంతప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు తెలుసు మీకు, యేసు క్రీస్తు వయసు ఎంత? ఆయన యంగ్ స్టార్ 30 ఇయర్స్, 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న ఉపవాసం అనేసరికి మన లెక్క వేరు, ప్రభు లెక్క వేరు. మన లెక్క ఎలాగా? 6 గంటలకు ఉపవాసం, సాయంత్రం 6 గంటల వరకు ఉపవాసం కదా. సాయంత్రం 6 దాటిన తర్వాత ఉదాహరణకు మీకోసం నేను ఉపవాసం ఉన్నాననుకోండి, సపోజ్ నా మీద అభిమానం పెరుగుతుంది కదా మీకు. 6 అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఒక తల్లి ఏం చేస్తుందంటే ద్రాక్ష పళ్ళు తెస్తుంది, ఒక తల్లి యాప్లికేట్ చేస్తుంది, ఓ తల్లి ఏమో ఇడ్లీలు చేస్తుంది, ఓ తల్లి దోశలు చేస్తుంది. ఇవన్నీ కలిపి లోపలేసి చేస్తారు మొత్తం. ఇది ఉపవాసం అని రోజు అమ్మాయి ఇంతే తింటారు, కానీ ఉపవాసం ఉన్న రోజు మాత్రం ఎక్కువ తిన్నాం. అంటే ఉదయం 6 గంటలు కానీ సాయంత్రం 6 గంటలకు ఉపవాసం కోర్స్ అని ఉపంటామని చూ ఏమంటాడు చూడు. అక్కడ 2వ వచనం, 40 దినములు రాత్రులు అంటే ఉపవాసం ఉండలేదండి, 6 అయిన తర్వాత ఉపవాసం మానేసేదండి అంటామని. 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట. ఎప్పుడు అంటే 40 రాత్రులు 40 పగలు ఉపవాసం పుస్తకం ఉండగలరా? ఎవరుండగలరు? అంటే నీ స్టామినా ఎంత? అన్ని రోజులు భోజనం చేయకపోయినా సరే స్టామినాగా నిలబడగలవు. అదే ముసలడానికి 3 రోజులకే పక్క సర్దేస్తాడు. అర్థమైందా మీకు? 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆయన ఆకలి కొనక. ఎప్పుడు ఆకలి కొన్నాడు? ఎప్పుడు? ఎవరి 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉన్న పిమ్మట ఆకలి కొన్నాడంట. పిమ్మట ఆకలి కొన్నాడంట. ఆకలి కొన్నప్పుడు ఎవరు వచ్చారు చూడటంట? ఆశోధకుడు ఆయన అందరూ వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే, నువ్వు దేవుని కుమారుడవైతే. ఆ మాట ఎందుకు అడుగుతుంది? వచ్చిన ఆయన ఫలాన్ని చూసింది, ఆయన ఆధ్యాత్మిక చింతన చూసింది, ఆయన ఆత్మీయ ఫలాన్ని చూసింది. ఎంత బలం, ఎంత శక్తి, ఎంత బలమైనటువంటి వ్యక్తిని భూమి మీద నేను చూడలేదు. అంత గొప్ప బలవంతుడు యేసుక్రీస్తు. బలం కావాలంటే కండబలం కాదండి. కండబలం కావాలంటే పొద్దున్న సాయంత్రం 3 పూటలు తినాలి అంతేనా? కానీ ఆధ్యాత్మిక బలం చూడండి, దృష్టిని జయించగల శక్తి కలిగిన వాడు యేసు ప్రభు. అటువంటి యేసు ప్రభు ఒక్క మాట మాట్లాడుతున్నాడు, అంత బలవంతుడు సైతం ఎలా బలహీనులైపోయారు. 2 మాటలు చెప్పి తీయేస్తాను. మనకు ఆల్రెడీ కడుపు కుక్కలు పరిగెడేస్తున్నట్టు ఉన్నాయి కదా, ఎలకల కుక్కల చెప్పాలి. ఎలకల సమయం అయిపోయిందండి, ఎలకలు పరిగెత్తున్నాయన్నారు. ఎవరికి పిల్లి పంపిద్దామని కాక తిరిగాడు. ఇప్పుడు కుక్క అంటే ఆ కుక్క కూడా వదిలేస్తలేదు వాడు. చూడండి యవనస్తునికి బైబుల్ చెబుతున్న వివరణ చూపిస్తాను చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 5వ అధ్యాయం, సామెతల గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం చూద్దాం ఒకసారి. 7వ వచనం, కుమారులారా నా మాట ఆలకింపుడి అని అంతండి. ఏమంతే అట్లా చెప్తున్నాను, కుమారులారా కుమారులారా అన్నారు కదండి, ఆడవాళ్ళు మాట్లాడలేదు కదండి. మాకేం తెలియండి ఆలకాలు చెప్పేది అనుకుంటున్నారా? ఆత్మకు లింగ భేదం లేదు. అర్థమైందా? ఆత్మకు ఆడవాళ్ళని మగవాళ్ళని లేదు. ఆత్మకు అర్థమవుతుందో మీకు? కుమారు
మోసం చేసుకుంటాం. అమ్మో ఆలకిస్తే మారిపోతానేమో, ఆలకిస్తే మారిపోతానేమో అనుకోండి, ఆ శివుడు ఆడికే కనపడుతూ ఉంటది, బయట కనపడతాం. ఆడనుకుంటాడు అందరికి కనపడుతుంది అనుకోండి, స్టెప్ వేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు, చూస్తున్నారు ఎవరనుకుంటారు. అంతమైతే ఎలాగ లారీ హారణ కొట్టినా, ఆటో హారణ కొట్టినా, బండి హారణ కొట్టినా, ఏ హారణ కొట్టినా వీడు ఆరదైపోతాడు. అక్కడ కుమారులారా నా మాట ఆలకించుడి అన్నాడు. ఆలకిద్దామా? ఈ మాట మాత్రం బాగా ఆలకించి, కుమారులారా నా మాట ఆలకించుడి, నేను చెప్పు ఉపదేశమునకు తొలగింపుడి, చార స్త్రీయుందు ఛాయకు పోక. ఏమన్నాడు? స్త్రీ అంటే ఇక్కడ సంఘాన్ని పోలుస్తూ చెప్పాడు, స్త్రీలు బాధపడకండి. స్త్రీలు అందరూ అలా ఉండరు, మంచి భక్తి గల స్త్రీలు ఉంటారు, వాళ్ళ కోసం నేను మాట్లాడతలేదు. కానీ చార స్త్రీ అనే ఒక స్త్రీ కోసం మాట్లాడతా. చార స్త్రీ అనగా ఎంతకైనా దిగజారు పోయేటువంటి స్త్రీలు ఉన్నారు. చూడండి ఆ సినిమా యాక్టర్లు వాళ్ళు ఎవరొస్తులే, ఎవడ ప్రాయంలో ఉన్న వాళ్ళే సినిమా యాక్టర్లు, భయంకరమైనటువంటి సినిమా యాక్టర్లు ఉన్నారు. ఈరోజు సినిమా అంటేనే భయంకరమైనది, సి అంటే సిక్కు లేనిది, నీ అంటే నీచమైనది, మా అంటే మర్యాద తెలియనిది. అర్థమైందండి? క్రైస్తవులు కూడా ఈరోజు సినిమా ఎక్కువ చూస్తున్నారు అంటే, క్రైస్తవులు కూడా సినిమాకు ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే దానికి అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ చెడిపోవడానికి చాలా వ్యక్తిగా ఉంటారు. అర్థమవుతుందా? సి అంటే సిగ్గు లేనిది. చూడండి పాటలు కూడా భయంకరంగా ఉంటాయి, ఎలా ఉంటాయి చేస్తాం చూడండి. బాగా బాగా మనసులో పెట్టుకున్న మాటలు దయచేసి ప్రతి ఒక్కరు వచ్చినాడు. చూడండి నా కుమారుడా నా మాట ఆలకించు, నేను చెప్పు ఉపదేశం నాకు తొలగిపోకు, చార స్త్రీలు ఛాయ పోక, నీ మార్గము దానికి దూరముగా చేసుకోను అన్నాడు. వినాలి వినాలి, చాలా అర్రగా ఉంది, ఎవరు వింటున్నట్లే లేదు. ఒకసారి అల్లెలూయ అనిపిస్తారా? అప్పుడు ఎలా అవుతారనమాట, హల్లెలూయా అర్థమైన చెప్పమంటారా మీకు? చెప్పలే హల్లెలూయా అన్నాం అనుకుంటే బైబుల్లో ప్రకారం, కానీ హల్లెలూయా అంటే దేవుణ్ణి స్తుతించండి అర్థం, అంతే కదా? అవునా? నేనేమన్నాను మీతో, దేవుణ్ణి స్తుతించండి అన్నానండి. మీరు కూడా నన్ను ఏమంటున్నారు? మీరు కూడా అంటే నేను స్తుతించండి, మీరు స్తుతించండి. లేదు లేదు, నేను మీరు స్తుతించండి. సరే అది పొడకి పక్కన పెడదాం. ఒక ఆవిడ అయితే ఏం చేసింది అనుకుంటున్నాం, సుఖంగా వచ్చింది, వచ్చి ముసుగేసుకుని ఎవరికంటా కూర్చుంది, కూర్చుని ఆ అమ్మాయి సెల్ ఫోన్ చూసుకుంటుంది. రైట్, ఇప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటున్నప్పుడు ఒకవేళ బైక్లో చెప్పేసి వరకు నువ్వుకుంటారా? చెప్పండి అమ్మ సెల్ ఫోన్ చూడొద్దమ్మా అల్లెలూయా అన్నారు. అమ్మ ఏమంతా అమ్మని నేను సెల్ ఫోన్ చూడలేదు అల్లెలూయా. అది సూపర్, సెల్ ఫోన్ చూడండి పక్కన పెట్టు. రైట్, ఇప్పుడు జాగ్రత్తగా వినండి ప్లీజ్. ఇక్కడ విషయం చెప్తున్నాడు, ఒక భర్త భార్య మీద వచ్చేసాడండి. ఏమన్నా తెలుసా? నేను ఈ రోజు నుంచి జీవితంలో ఎప్పుడు కూడా మందు తాగను, కాబట్టి నీ మీద ఒట్టు అన్నాడండి. నీ మీద ఒట్టు అన్నాడు. మొదటి రోజు తను పనికి వెళ్తున్నాడో దానిలో బ్రాతిశాపడ్డాన్ని. అప్పుడు భార్యతో గుర్తుకొచ్చింది ఏమన్నా తెలుసా? ఇదిగో నేను నా భార్య మీద ఒట్టేశాను, నేను ఈ రోజు తాకూడదు, నిగ్రహంగా ఉండాలి, ఖచ్చితంగా నా భార్య చేసినటువంటి ఒట్టు నేను నిలబెట్టుకోవాలనుకుంటాను. రైట్, మొదటి రోజు బాగా వెళ్ళాడు, రెండో రోజు బాగా వెళ్ళాడు, మూడో రోజు బాగా వెళ్ళాడు, నాలుగు రోజు ఫుల్గా తాగి చూశాడు. అర్థమైందా మీకు? ఎందుకు వెళుతున్న ఆ దారిలో బ్రాందీష పొంత కనుక నానికి తడబడిపోయిందంట, తాగి చూసాడట. అర్థమైంది కదా? అలాగే దేవుడు ఏమంటున్నాడు అంటే, నీ మార్గము దానికి దూరము
స్త్రీలతో నీ చెల్లె మార్గంలో జాస్తి కనిపిస్తే నీ శరీరాన్ని నిర్మించింది నేను, నీ అవయవాలు నిర్మించింది నేను, నీ మనసేంటో నాకు తెలుసు. అర్థమైందా? నీ మనసేంటో నాకు తెలుసు. నీ మనసు నాకు తెలుసు కనుక నువ్వు పాపం చేయకుండా నువ్వు ఉండలేవు. పాపం అనేది నిన్ను ఆకర్షిస్తుంది కనుక దయచేసి నీ మార్గము దూరమైనా పర్వాలేదు, దూరంగా వెళ్ళు కానీ ఆ మార్గంలో వెళ్ళదు. చూడండి మళ్ళీ అంటున్నాడు సామెతల గ్రంథంలో, ఈ మార్గము దానికి దూరముగా చేసుకోవడము, దాని ఇంటి వాకిటకైనను వెళ్ళకము. వెళ్ళిన ఎడల నువ్వు ఎంత బలహీనుడు అయిపోతావో చెబుతున్నాడు. జాగ్రత్తగా విను, దేవుడికి ఇష్టము లేనిది, దేవుడు నచ్చనిది ఏంటనుకుంటున్నావు? వ్యభిచారం దేవునికి ఇష్టముండదు. వ్యభిచారం అస్సలు ఇష్టపడ్డం. కరెక్ట్ గా యవ్వన ప్రాయంలోకి వచ్చేసరికి ఒక స్త్రీకి ఏమో పురుషుడు ఆకర్షితుడు అవుతున్నాడు, ఒక పురుషుడికి ఏమో స్త్రీ ఆకర్షితుడు అవుతుంది. వీరిద్దరి మధ్యలో వచ్చేటువంటి అవాచ్యమైనటువంటి ఆకర్షణీయమైనటువంటి కార్యక్రమాలకు ప్రేమ అనేటువంటి పేరు పెట్టారు. ప్రియమైన దేవుడి పిల్లలు ఆలోచించండి. ఏ తల్లిది ప్రేమ కాదా, తండ్రిది ప్రేమ కాదా, అన్నదమ్ముడిది ప్రేమ కాదా, కన్ని పెంచినటువంటి తల్లిని ప్రేమ కంటే గొప్పదా ఈ ప్రేమ? చెప్పండి, కాదే? ఈ యవన ప్రాయంలోకి వచ్చేసరికి స్త్రీ పురుషుల మధ్య వదులుతున్నటువంటి ఈ ప్రేమ అనేది మన జీవితాన్ని కొంప ముంచేస్తున్న ప్రియమైన దేవుడి పిల్లలు ఆలోచించండి. అదే చెబుతున్నాడు, వెళ్ళిన ఎడల వాక్యాన్ని కాదనుకుని, క్రీస్తు ప్రేమను కాదనుకుని, క్రీస్తునే కాదనుకుని ఏం చేస్తున్నావో తెలుసా? బైబుల్ను పక్కన పెడుతున్నావు, లోక ప్రేమను ఆకర్షిస్తున్నావు. ఆకర్షించడం వల్ల జరిగే నష్టం ఏంటో చెబుతున్నాడు. వెళ్ళిన ఎడల పౌరుడు నీ యవ్వన బలం, ఈ బలముతో దుష్టిని జయించవలసిన ఈ బలం, దేవుని వాక్యం నిండిపోవలసినటువంటి ఈ బలం, మనసంతా దేవుని వాక్యముతో ఉండవలసిన నువ్వు, మనసంతా నీవే నీ ప్రియుని పెట్టుకుంటున్నావు, మనసంతా నువ్వే నీ ప్రియాలను పెట్టుకుంటున్నావు, మనసంతా నువ్వు అన్న తర్వాత ఒకరోజు కొంప ముంచి వెళ్ళిపోతే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారు. వెళ్ళిన ఎడల నా వాక్కును కాదనుకు నువ్వు వెళ్ళిన ఎడల, నా వాక్కును వద్దనుకు నువ్వు వెళ్ళిన ఎడల ఏం జరుగుతుందో చెబుతున్నట్టు చూడండి. అక్కడ ఏమన్నాడు? వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలము. ఈ యవ్వన బలం ఎవరు పాలు చేస్తున్నావు? ఒక వేశ్య పాలు చేసేస్తున్నావు, ఒక మూర్ఖుడు పాలు చేసేస్తున్నావు. పరులకు నీ యవ్వన బలమును ఈ జీవిత కాలంలో ఇచ్చివేస్తూ ఈ ఆస్తి వలన వరులు తృప్తి పొందుదురు, ఈ కష్టాతీతము అన్నిన ఇంటి చేరును. తొదకు బైబుల్ ఎలాంటి మాటలు చూసారు మీరు ఎప్పుడైనా? అంత అద్భుతంగా ఉన్నాయని మాటలు చెప్పట. ఒక తల్లి తన కుమారుడికి చెప్పని మాటలు, ఒక తండ్రి తన కుమారుడికి చెప్పని మాటలు నా దేవుడు మనందరికి చెబుతున్న మాట. ఏమన్నది? బరులకు ఈ యవ్వన బలములు క్రూరులకు నీ జీవిత కాలము ఇచ్చివేత్తు. తుదకు నీ ఆస్తి వలన బరులు తృప్తి పొందుదురు, ఈ కష్టార్జితం అన్ని నీళ్ళు చేరును. తుదకు ఇది బాగా వినాలి, యవనంలో ఎక్కువ మాట చూసి యవనంలో చెప్పమంటారండి, స్నేహం అనేది మంచిదేనండి. నిజమైన స్నేహితులు ఎవరంటే నిజంగా చెప్పండి, యేసుక్రీస్తే కదా. యేసుక్రీస్తుకు మించిన స్నేహితులు ఉన్నారా చెప్పండి? మన బాధ వచ్చిన ఎవరికి చెప్పుకోవాలండి? ప్రభుకే కదండి చెప్పండి. ఒకవేళ పోలీనే మన సహోదరే కదండి, స్నేహితురాలే కదండి, నీ గుట్టు తీసుకెళ్ళి అక్కడ పెట్టామనుకో, బ్లాక్ మెయిల్ చేసేటువంటి రోజులు కదా చెప్పండి.
తెలుసా, యవనస్తుడుగా ఉన్నటువంటి నీ పరిస్థితి ఎలాగైపోతుందో తెలుసా, ఏ పరిస్థితిలోకి వచ్చేస్తుంది అంటే, ఎవరి కోసమైతే మూడు అంతస్తుల బిల్డింగ్ కట్టి ఆ బిల్డింగ్ నీదే నాన్నా అన్నాడో ఆఖరికి ఏ స్థితికి వచ్చేస్తుంది అంటే ఆ బిల్డింగ్ లో నుంచి చచ్చిపోవడానికి కూడా ఏం లేదు. ఎందుకంటే ఏమైపోయిందో చెప్తాడు, తొద్దకు నీ శరీరమును నీ మాంసమును క్షీణించిపోతాయి. అదే హెచ్ఐవి ఎయిడ్స్. హెచ్ఐవి ఎయిడ్స్ ఈ భయంకరమైన వ్యాధి వచ్చినప్పుడు బలవంతుడు సైతం ఎంత బలహీనుడైపోతున్నాడు చెప్పండి, ఎంత బలహీనుడైపోతున్నాడు. తన మంచిన తనే తినలేని దాటలేని పరిస్థితి, తనంతా తాను వెళ్ళి మంచిగ ముంచుకుని తనంతా తాగే స్థితిలో లేడు. అలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చేసి లోపల ఎక్కడో ఉన్న ఎముకను బయటకు పొడుచుకుని వచ్చి అందముగా ఉన్న నీ అందమంత అందవికారంగా మారిపోయినప్పుడు, అందవికారంగా తయారైనప్పుడు ఆ స్థితిలో నీ స్నేహితులు వచ్చి పలకరించడం, రారా మాయ బయటికి వెళ్దామని, రారా మాయ సినిమాకి వెళ్తామని, రారా మాయ బ్రాంతి షాపు దగ్గరికి వెళ్తామని, చక్కగా క్రైస్తవుడుగా దేవుని సన్నిధిలో ఉన్న వాడిని బలవంతంగా తీసుకుపోయాడే, తీసుకుపోయిన స్నేహితులు ఎవరో వచ్చి నేను ఎవ్వరు ఆదుకోరయ్యా. ఆ సమయంలో చూడండి ఏ పరిస్థితిలోకి వచ్చిందో సామెతల గ్రంథం చెప్పాల్సి ఆశపిల్ల అంటే చెప్పుకుంటాం అయిపోయింది ముగించేస్తాను. సామెతల గ్రంథం తీశారు కదా ఒకసారి, సామెతల గ్రంథం తీశారు కదా, తొదకు నీ శరీరమును నీ మాంసమును క్షీణించినప్పుడు ఆ మంచం మీద పడుకుని దేనాది దేనమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, శరీరం సహకరించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు, శరీరం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు అనుకుంటాడట ఏమని, అంతా కోల్పోయిన తర్వాత ఏమనుకుంటాడు, అయ్యో ఉపదేశమును నేను ఎట్లు త్రోసి వేసి తిని, ఎవడో వచ్చాడు రాజమండ్రి వచ్చాడంట వాకింగ్ చెప్పాడంట అవన్నీ నాకెందుకు, కడసొమ్ములు పెట్టి అందులో సౌండ్ ఎక్కువ అవుతుంది మాకెందుకు తలపోటేసి వదిలేమన్నాం. చివరి స్థితి నా మాటలు ఎక్కడికి పోవు. ఒక్కసారి దేవుని వాక్యం బయటకు వచ్చింది అంటే వచ్చిన వాక్యం వాళ్ళ హృదయాంతరంగాల్లోనికి వెళ్ళి ఖచ్చితంగా మార్పు సంభవించాలి, లేదా పోయే స్థితిలోనైనా నా మాట గుర్తుకొస్తుంది. అది గొప్పది బైబుల్. ఎవరెవరో ఉన్నప్పుడు కాలు చేయ బాగున్నప్పుడు శరీరం బాగున్నప్పుడు నాకెందుకు లేదుకున్నావు అనుకో, ఏదో ఒక రోజు ఈ మాటని జ్ఞాపకం రాక తప్పదు. ఆస్తి ఉన్నంతసేపు ఎవరో కనపడరు, అది ఆస్తి కోల్పోతే అన్ని కోల్పోతే అప్పుడు కనపడతారు. అందరూ అన్నట్టుగా ఎవరు ఉన్నంతసేపు కూడా ఏమి కనపడమన్నా ఏమి కనపడవయ్యా నీకు, కానీ ఎప్పుడైతే ఎవరాన్ని కోల్పోయావు అప్పుడు కనపడ, అప్పుడు అట్టాదట ఏమని, అయ్యో ఉపదేశమును నేను ఎట్లు త్రోసి వేసి తిని, నా హృదయం కూడా గద్దించిందే, ఇది తప్పని గద్దించిందే, ఇది పాపమని గద్దించిందే, ఇది దేవుడికి విరుద్ధమని గద్దించిందే, ఇలా చెయ్యకూడదని గద్దించిందే, ఇలా చేస్తే భయంకరమైన రోగం వస్తుందని గద్దించిందే, అయినా 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 నా హృదయం గద్దింపుడు కూడా నేను వెళ్ళేదే. ఎందుకు ఈ బాధ అంతా చెప్పమంటారా ప్రియమైన వాళ్ళ, యవనస్తుడిగా ఉన్నటువంటి నా వారిని ఎంతో మందిని కోల్పోయారండి, యవన ప్రాయంతో ఉన్న వాళ్ళు అంతమందిని కోల్పోయారండి. ఈరోజు వాక్యాన్ని పట్టుకుని సువార్తను ప్రకటించవలసిన వారు పాడెక్కెళ్ళిపోతున్నారంటే బాధ కదా చెప్పండి ప్రియమైన వాళ్ళ, పాడెక్కుతున్నారండి. తల్లి ఉండగా తండ్రి ఉండగా తల్లిదండ్రులు ఏమని కోరుపడుతున్నారో తెలుసా, ఒరే మమ్మల్ని నిమ్మమయ్యవలసింది, నిన్ను మేమయ్యవలసిన పరిస్థితి వచ్చింది అని యవనస్తులందరూ పాడెక్కి వెళ్ళిపోతుంటే బాధ కదా చెప్పండి ప్రియమైన. ఒకసారి ఆలోచించండి బయట ఎంత స్పష్టంగా మాట్లాడుతుందండి, నా ఉపదేశకుల మాట నేను
నేను త్రోసివేసి తిని నా హృదయ గద్దింపును నేను ఎట్లు తృణీకరించి తిని నా బోధకుల మాట నేను వినకపోతిని నా ఉపదేశకులకు నేను చెవి యొక్కలేదు నేను సమాజ సంఘముల మధ్య ఉండినను. సమాజములో సంఘములు ఉన్నాయి. ఒక సంఘం ఉందా చెప్పండి. ఒకే వీధిలో నాలుగు సంఘాలు ఉన్నాయి. నాలుగు సంఘాలు ఏమని చెబుతున్నాయంటే పాపం చేయక పాపం వల్ల చీదం మరణం. ఆదాము చిన్న పాపం చేశాడు, ఆజ్ఞ అతిక్రమించాడు, దాని ఫలితం ఈ రోజుకి అనుభవిస్తున్నాం మనం కదా. ఈ రోజుకి అనుభవిస్తున్నాం పాపం చిన్నదే కానీ దాని ఫలితం ఎక్కువ ప్రియమైనది ఏమని ఆలోచించున్నాం. మరణం పొచ్చి ఉంది, ఎవరొస్తున్న నెత్తి మీద మరణం పొంచి ఉంది కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యసనం అనేది చిన్నగానే ప్రారంభమవుతుంది. సిగరెట్ చిన్నగానే ప్రారంభమవుతుంది, తర్వాత పెద్ద స్మోకర్ అయిపోతారు వాళ్ళు. మందు అనేది చిన్నగానే ప్రారంభమవుతుంది, పెద్ద తాగుబోతు అయిపోతారు. చూసారా, ఏదైనా చిన్నగా ప్రారంభమవుతుంది దాన్ని వదులుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చచ్చేంత వరకు నువ్వు వదిలేంత ఒకప్పుడు ఆడవాళ్ళ విషయం కూడా మాట్లాడుతూ ఉంటారండి. ఆడవాళ్ళు ఎక్కువ శాతం వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఏమన్నా తెలుసా, ఏమండి మా భర్త మార్చడం లేదండి, తాగుబోతు అయిపోయాడండి, అసలు మార్చలేకపోతున్నామండి, వద్దులోకి వెళ్ళిపోతున్నాడు అని మాట్లాడుతూ ఉంటారండి. అప్పుడు నేను మాట్లాడానండి, ఏదో తెలుసా, అతనేమో తాగేసి మత్తులోకి వెళ్ళిపోతున్నాను, సీరియల్ చూసి మత్తులోకి వెళ్ళిపోతున్నాను. ఒక గంటనండి, తర్వాత ఇంకొక అవుతుంది పలానా సీరియల్లో పిల్లగా చేస్తారంటే ఆ సీరియల్ ఇంకో రెండు గంటలు పెంచు. ఇంకొక అవుతుంది పలానా సీరియల్ బాగుందనేసరికి పొద్దున కడతా సాయంత్రం వరకు కట్టాం, వన్ కట్టేద్దాం అక్కడ కట్టడం. అర్థమైందా, వ్యసనం అనేది నువ్వు వదిలేద్దామనుకున్నా నిన్ను అది వదలదు. ఆఖరికి నిన్ను మంచం మీద పడుకోబెట్టినా సరే నిన్ను వదలదు. వ్యసనాలకు అలవాటు చేసుకోకండి, వ్యసనాలు అలవాటు చేసుకోకండి. ప్రియమైన దేవుని పిల్లలారా, అన్నిటికంటే భయంకరమైన వ్యసనం ఏంటంటే మీ సెల్ ఫోన్ అండి. ఒక అబ్బాయి అండి మంచి కొడవాడండి, చాలా మంచి కొడవాడు, సెల్ ఫోన్ కొనంతసేపు మంచోడే. కొన్న తర్వాత ఏం చేశాడంటే వాళ్ళ అమ్మని మెప్పించడానికి పై డేసి ప్రోమో పెట్టాడు. పైకి వచ్చి మళ్ళీ నీ ఆదివారం పాటలు ఎంత మంది ఏం చేసుకోలేదు సమా, నేను చూడు ఎంత చక్కని పాటలు పడుతున్నాను అని చెప్పాడు. అలాంటి కొడుకు ఏం చేశాడో తెలుసా, లోపల దాశాడు భయంకరమైన విషయాలు. అది తట్టుకోలేకపోయాడు, వ్యభిచారం చేశాడు. వ్యభిచారం చేయడం వల్ల వచ్చింది భయంకరమైన రోగం, అదే HIV AIDS. ఈ రోగం రావడం వల్ల మంచం మీద పడ్డాడు. మంచం మీద పడిన తర్వాత ఒకే ఒక మాట అనుకుంటున్నాడు తెలుసా, అయ్యో ఎంత కోల్పోయాడు నేను, ఎంత కోల్పోయాడు. ఈ యవ్వనములో 100 కేజీల బస్తా అప్పలేలా కలిసి వేసేటువంటి నేడా నా మంచి గ్లాసు నా అంతటి నేనే తీసుకుని తాగలేకపోతున్నానని షేక్ వచ్చేసి ఎంత బాధపడుతున్నాడో ఆ బాధ మీరు అనుభవించక ముందే దీని బైబుల్లో దేవుడు చెప్పబడ్డాడు. ఇలాంటి బలవంతుడు సైతం బలహీనుడుగా మారిపోతున్నాడు, బలహీనుడుగా మారిపోతాడు. ఆఖరికి దుష్టుణ్ణి జయించగల శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు బలహీనుడుగా మారిపోతున్నారంటే బాధలేదా చెప్పండి. చెప్పండి, ఇందాక అమ్ముడు చెప్పాడు యవ్వన కాలంలో పుట్టిన పిల్లలు బలవంతుడి చేతిలో బాణములు వంటి వారు అన్నాడు. ఎవరో పుట్టినాడు కాదు, యవ్వన కాలంలో పుట్టడం అంటే బాప్తీసిం అనే పేరుతో పుట్టి దేవుని వాక్యాన్ని చేత పట్టుకుని సమాజంలోకి వెళ్ళి దుష్టుని అగ్నిపాదాలను సైతం ఆత్మ కలిగే శక్తి యవ్వనానికి మాత్రమే ఉంది. యవ్వనాన్ని వృధాపరచుకోకండి, యవ్వనాన్ని నాశనం చేసుకోకండి, యవ్వనాన్ని సమాజంలో తేలి పడతానికి ఉపయోగించకండి, భ్రష్టులుగా మారిపోకండి. మన జీవితాన్ని మనం నాశనం చేసుకోకుండా అనేక మంది ఆత్మను రక్షించాలంటే ఒక యేసుని జ్ఞాపకం చేసుకోండి. ఎంతో ఆకర్షిస్తున్నా, ఎంత ప్రేరేపిస్తున్నా, అసలు ఏ మాట అన్నాడండి యేసుని చెప్ప
అద్భుతం జరగ అద్భుతమా కాదు చెప్పండి ఏసే విషయంలో అద్భుతం అంటే ఏసేపు అన్న మాట ఇప్పటికీ శాస్త్రాలు పడిపోనండి ఆ మాటకి. నిజంగా ఒక స్త్రీ ప్రేరేపిస్తున్నప్పుడు ఒక స్త్రీ ఆమె ప్రేరేపిస్తున్నప్పుడు అతను వెళితే దేవుని దృష్టిలో దోషి వెళ్ళలేదు కనుక ఐగుప్తి సింహాసనం మీద కూర్చున్నాడు. ఏమన్నాడు ఆ రోజు దేవునికి విరుద్ధముగా నేను ఇంత ద్రోహానికి ఒడిగట్టలేను అన్నాడు. ఏసేపు వస్తుడు అద్భుతం ప్రియమైన వాడు పైన చాలా గొప్పదండి. అద్భుతమైన గ్రంథం అండి, శాస్త్రాతీతమైన గ్రంథం అండి, శాస్త్రమే తెలియని శాస్త్రానికి తెలియపరచవలసినటువంటి గ్రంథం అండి, శాస్త్రవేత్తలు తల దించుకునే గ్రంథం, ఒకే ఒక్క గ్రంథం బైబుల్. ఆ గ్రంథాన్ని మన చేతికి ఇచ్చాడు. అద్భుతమైనటువంటి మాటల మధ్యాహ్నం సెక్షన్ లో మాట్లాడుకుంటాం. మీకు ఏమైనా వాక్యం చదువుతున్నప్పుడు ప్రశ్నోత్తరాలు ఉంటే దయచేసి గమనించండి. ప్రశ్నోత్తరాలు అంటే ప్రశ్నించడం చాలా ముఖ్యమైనది. బైబిల్లో కూడా చెప్తారు ఏమన్నా తెలుసా, బైబిల్ మీ మిమ్మల్ని హేతువరకు ప్రతి వారికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నామన్నాడు. మధ్యాహ్నం వచ్చేటువంటి సెక్షన్లో మరి రెండు సబ్జెక్టులు మాట్లాడిన తర్వాత ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఆ ప్రశ్నోత్తరాలకు మీ ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పడానికి ఇంచుమించు దాన్ని సాల్వ్ చేయడానికి మేము సిద్ధపడతాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మరి మధ్యాహ్న సెక్షన్కి మనం సిద్ధపడతాం. మహాగణులు మహోన్నతులు సర్వశక్తి మంతులు మేము పాపండి, ఈ శ్రేష్టమైన పవిత్రమైన పరిశుద్ధమైన నామాన్ని పొందాలని స్తోత్రములు తండ్రి. గమస్తులు బలవంతుల బలహీనుల అనేటువంటి ఒక సందర్భానికి పిల్లలకు తెలియపరిచాడు నాయన. దృష్టిని జయించగల బలం అంత గొప్ప బలాన్ని అబ్బా ఈరోజు మేము ఉదాహరించుకుంటున్నాం. అదే గ్రంథాన్ని మేము చేతపట్టుకున్నాం. మహాజ్ఞానానికి వారసులమైనటువంటి మమ్మల్ని ప్రభా ఈరోజు నాయన బలహీనులుగా మా యొక్క వ్యసనాలు మమ్మల్ని తీర్చి నిధులున్నాయి కనుక ఆ వ్యసనాలకు దూరముగా ఉండి వాక్యానికి సమీపంగా ఉండి వాక్యాన్ని మాకు అనుగ్రహించిన బ్రతుకాడు కూర్చు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమంలో ప్రభా ఎవరెవరికి ఏ ఆశీర్వాదం అవసరమో వాటన్నింటినీ సమస్తాన్ని కూడా మీరు అనుగ్రహించమని బ్రతుకాడు కూర్చు. ఈ కొద్దిపాటి ప్రార్థనని మాసాన్ని చేర్చుకుంటారని త్వరగా రాని అన్న నీ ప్రియకుమారుడు రక్షకుడైన క్రీస్తు యేసు అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామమున ప్రార్థించి మేము వేడుకుంటున్నాం తండ్రి.